తెలుగు వ్యాకరణంలో భాగంగా ఛందస్సు అనేటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఛందస్సు అంటే ఏమిటి అనే విషయాలతో కూడినటువంటి విపులమైనటువంటి ఇంట్రడక్షన్ వీడియో ఇది. ఉపోద్ఘాతము అంటే అసలు ఛందస్సు అంటే ఏమిటి, ఛందస్సు ఎందుకు అవసరము, ఛందస్సు దేనిలో భాగము, దానిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు డీప్గా పరిశీలిద్దాము. అంతేకాకుండా మన ఛానల్లో తెలుగు గ్రామర్కి సంబంధించి అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి అనేక వీడియోలు అవైలబుల్గా ఉన్నాయండి. వర్ణమాల నుంచి అచ్చుల వర్గీకరణ, హల్లుల వర్గీకరణ, గుణింతాలు ఎలా రాయాలి, తర్వాత భాషాభాగాలు అంటే ఏమిటి, విభక్తులు అంటే ఏమిటి, కర్త కర్మ క్రియ అంటే ఏమిటి, కర్తర వాక్యము కర్మణి వాక్యము ఎలా రాయాలి, అంతేకాకుండా వాక్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత సరళ వాక్యం అంటే ఏమిటి, సంయుక్త వాక్యం అంటే ఏమిటి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి, అంతేకాకుండా ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు, ఇట్లా గ్రామర్కు సంబంధించిన వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయండి. సమాసాల గురించి కూడా మనకి వీడియోలు ఉన్నాయండి. మీరు చూసిన వాళ్ళు వెళ్ళి మీరు వాటిని చూసి వాటి మీద గ్రిప్ని తెచ్చుకోవచ్చు. సో ఈరోజు మనము ఛందస్సు అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభిస్తున్నాము. డియర్ స్టూడెంట్స్, మన ఈరోజు టాపిక్ అయినటువంటి ఛందస్సులోకి వెళ్ళిపోతున్నాము. ఛందస్సు అనేది ఒక శాస్త్రము. అయితే ఛందస్సులోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ మనం రెండు విషయాల గురించి చూద్దాం. దాంట్లో సబ్ హెడింగ్స్ చూస్తున్నారు కదా, వేదాలు వేదాంగాలు. వేదాలు అంటే మనందరికీ తెలుసు, నాలుగు వేదాలు మనకి. ఎన్ని వేదాలు? నాలుగు. ఏంటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అదేవిధంగా వేదాంగాలు మనకి ఆరు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు శాస్త్రము, నిరుత్తము, జ్యోతిష్ శాస్త్రము, కల్పము. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఛందస్సు అనేది ఒక శాస్త్రము. తర్వాత మీరు అక్కడ సర్కిల్లో చూస్తున్నారు చూడండి, మనకి కావ్యాలు, మహాకావ్యాలు అని రెండు రకాలు ఉంటాయి. అయితే కావ్యాల్లో పద్యకావ్యము, గద్యకావ్యము, చంపూ కావ్యము అని మనకి కనిపిస్తూ ఉంటాయి. పద్యకావ్యము మరియు చంపూ కావ్యంలో పద్యాలతో నిండి ఉంటుంది. అయితే ఆ పద్యాలు ఎలా రాయాలి, ఎలాంటి నియమాలను పాటించాలి పద్యాలు రాసేటప్పుడు, అంతేకాకుండా పద్యాల లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఛందస్సులో డిస్కస్ చేస్తాం. మనము మన భావాల్ని రకరకాల రూపాల్లో తెలియజేస్తాము. అది ఆహ్లాదంగా ఉండేలాగా, వినసొంపుగా ఉండేలాగా తెలియజేస్తాము. అంతేకాకుండా మన భావాన్ని మనం వచనంలో తెలియజేయవచ్చు, పద్య రూపంలో తెలియజేయవచ్చు, శ్లోకంలో తెలియజేయవచ్చు, అంతేకాకుండా గేయ రూపంలో తెలియజేయవచ్చు. అయితే మనం పద్య రూపంలో తెలియజేసేటప్పుడు ఆ పద్యానికి ఎలాంటి లక్షణం ఉండాలి, ఎలాంటి నియమాలను పాటించాలి అనేటువంటి విషయాలను తెలియజేసేదే ఛందస్సు శాస్త్రము. అయితే ఈ ఛందస్సు శాస్త్రంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని గణాలు ఉంటాయి. తెలుగు అక్షరాల లక్షణాలను బట్టి గణ విభజన ఉంటుంది. మనము దాంట్లోకి వెళ్దాము. అసలు గణ విభజన ఎలా చేయాలి, అసలు గణాలంటే ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఆల్రెడీ ఛందస్సులోకి వెళ్ళబోయే ముందు వేదాలంటే ఏమిటి, వేదాంగాలంటే ఏమిటి, అసలు ఛందస్సు దేనిలో భాగము, ఛందస్సు అసలు దేనికి ఉపయోగిస్తాము, పద్యాలు రాసేటప్పుడు ఛందస్సు ఎంత ముఖ్యము అనే విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు అసలు ఛందస్సులో ఏముంటాయి, గణాలు ఉంటాయి. ఏమేం గణాలు ఉంటాయి? కొన్ని ఏకాక్షర గణాలు ఉంటాయి, రెండు అక్షరాల గణాలు ఉంటాయి, మూడు అక్షర గణాలు ఉంటాయి, నాలుగు అక్షర గణాలు ఉంటాయి. అక్షరాల లక్షణాలను బట్టి మనం అక్షరాలను లఘువు మరియు గురువులుగా విభజిస్తాము. ఛందస్సులో ఇది చాలా ఇంపార్టెంట్. గురువు, లఘువు, అక్షరాల లక్షణాలను బట్టి మనం అక్షరాలను లఘువుగా లేదా గురువుగా విభజించడం జరుగుతుంది. మరి లఘువుకి సింబల్ ఏంటి అంటే కనుక, గుర్తు ఏంటి, చిహ్నం ఏంటి అంటే కనుక వన్, చూస్తున్నారు కదా స్ట్రైట్ లైన్ వన్. అదే గురువుకు గుర్తు ఏంటి అంటే కనుక ఆంగ్ల అక్షరం, ఇంగ్లీష్ లెటర్ యు. మనము లఘు అనేది మీరు గుర్తిస్తే కనుక ఏం గుర్తు పెట్టుకోవాలి, వన్, ఒక స్ట్రైట్ లైన్ని మనం గుర్తుగా పెట్టుకుంటాము, అది వన్. అయితే ఏంటి లఘువు అనేది ఎలా గుర్తిస్తాము, అన్ని హ్రస్వాక్షరాలు అండి, వెరీ సింపుల్. ఒక లైన్ గుర్తు పెట్టుకుంటే చాలు, ఆల్ షార్ట్ లెటర్స్ అంటే అన్ని పుట్టక్షరాలు. ఏంటి ఆ పుట్టక్షరాలు, అచ్చుల్లో పుట్టక్షరాలు కావచ్చు, గుణింతాల్లో పుట్టక్షరాలు కావచ్చు, ద్విత్వాక్షరాల్లో గుణింతంగా దీర్ఘం లేని అక్షరాలు కావచ్చు, సంయుక్తాక్షరాల్లో దీర్ఘం లేని అక్షరాలు కావచ్చు, అదేవిధంగా సంశ్లిష్ట అక్షరాల్లో దీర్ఘం లేని అక్షరాలు కావచ్చు, అంటే ఆల్ షార్ట్ లెటర్స్. దశలో ఉదాహరణ చూడండి, అ, ఇ, ఉ, రు, ఏ, ఓ, క,
ద్విత్వాక్షరాల్లో ఉన్నటువంటి దీర్ఘం లేని అక్షరాలు, సంయుక్తాక్షరాల్లో దీర్ఘం లేని అక్షరాలు, సంశ్లిష్టాక్షరాల్లో దీర్ఘం లేని అక్షరాలు ఇలా గుర్తుపెట్టుకున్నారు. మీకు ఒక లైన్ ఇచ్చి ఘన విభజన చేయండి అంటే కనుక లఘు అంటే ఎలా గుర్తిస్తారు, అన్ని షార్ట్ లెటర్స్, షార్ట్ ఫామ్లో ఉన్నటువంటి లెటర్స్, ఒక మాత్ర కాలంలో పలికేటువంటి అక్షరాలని మనము లఘువుగా గుర్తించడం జరుగుతుంది. అది గుర్తుపెట్టేసుకుంటే కనుక ఒకటి మీకు గుర్తించడం వచ్చేసినట్టే, అంటే లఘువు ఎలా గుర్తించాలో తెలిసిపోయింది. గురువు ఎలా గుర్తించాలి అంటే గనక గురువుని యూ సింబల్లో గుర్తించడం జరుగుతుంది. దాని యొక్క గుర్తు, గురువు యొక్క గుర్తు ఆంగ్లాక్షరం లైక్ యూ. అయితే ఎలాగ దాని క్లూస్ ఏంటి అంటే గనక అన్ని దీర్ఘాలతో కూడినటువంటి అచ్చులు, అచ్చుల్లో దీర్ఘాలు ఏంటి, ఆ ఈ ఊ రూ ఏ ఓ ఐ అవు, ఇట్లా అన్ని దీర్ఘాలతో కూడినటువంటి అచ్చులు. అదేవిధంగా గుణింతాల్లో ఉన్నటువంటి దీర్ఘాలు లైక్ కా కీ కూ క్రూ, ఇలా గుణింతాల్లో ఉన్నటువంటి దీర్ఘాలు. నెక్స్ట్ ద్విత్వాక్షరాలతో కూడినటువంటి దీర్ఘాలు, సంయుక్తాక్షరాలతో కూడినటువంటి దీర్ఘాలు, సంశ్లేష అక్షరాలతో కూడినటువంటి దీర్ఘాలు. ఏ దీర్ఘమైనా సరే, అంటే రెండు మాత్రల కాలంలో పలికేటువంటి ఏ అక్షరమైనా, ఏ దీర్ఘమైనా గురువుగా గుర్తించడం, అది ఫస్ట్ క్లూ. మరి రెండో క్లూ ఏంటి అంటే కనుక సున్నా అంటే పూర్ణ బిందువుతో కలిగిన అక్షరాలు లైక్ కమ్ టమ్ చమ్ యమ్ రమ్, ఏదైనా సరే హల్లుకి పక్కన సున్నాతో కలిపోస్తే గనక పూర్ణ బిందువుతో కలిగిన అక్షరాన్ని మనము గురువుగా గుర్తిస్తాము, అది రెండో క్లూ. ఇక మూడో క్లూ పుల్లక్షరాలు లైక్ కున్ చన్ టన్, ఇట్లా వచ్చినప్పుడు ఆ రెండు అక్షరాలకి కలిపి మనము గురువుని గుర్తించడం జరుగుతుంది. ఇది మూడో క్లూ గురువుగా గుర్తించడంలో. దీర్ఘంతో కూడినటువంటి అన్ని అక్షరాలకి గురువు, పూర్ణ బిందువుతో కలిగిన అక్షరాలకి గురువు, పుల్లక్షరాలకి గురువు. అదేవిధంగా నెక్స్ట్ ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలకి ముందు, ఉదాహరణ చూడండి ఇక్కడ అచ్చట అ చ ట, ఇక్కడ ద్విత్వాక్షరం ఏం కనిపిస్తుంది మీకు, చాకి చావుతు, దాని ముందున్న అక్షరానికి మీరు గురువుని గుర్తిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ లెటర్ చ అది షార్ట్ లెటర్ కాబట్టి లఘు, ట అది పుట్ట అక్షరం కాబట్టి లఘువు. వెరీ సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ద్విత్వాక్షరానికే రాశాను, సంయుక్తాక్షరము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాక్యము అని ఉందనుకోండి, లేదా ఏదైనా తీసుకోండి, ఏ ద్విత్వాక్షరానికి ముందు అక్షరమైనా గురువు, సంయుక్తాక్షరానికి ముందు అక్షరం గురువు, సంశ్లేష అక్షరానికి ముందు అక్షరం గురువు. ఈ క్లూస్ కనుక మీరు గుర్తుపెట్టేసుకుంటే కనుక గురువును గుర్తించడం చాలా చాలా తేలిక. ఏంటవి ఆ నాలుగు క్లూస్ గుర్తుపెట్టుకోండి, అన్ని దీర్ఘాలతో కూడినటువంటి అచ్చులు, గుణింతాలు, ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు, రెండో క్లూ పూర్ణ బిందువుతో కలిగినటువంటి అక్షరాలు, మూడో క్లూ పుల్లక్షరాలు, నాలుగో క్లూ ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలకు ముందున్న అక్షరాలు. ఉదాహరణ మనం ఆల్రెడీ రాసుకున్నాము, ఒకసారి రెండింటినీ చూద్దాము, లఘువుని గురువుని. ఎలాగా లఘువు చూడండి, లఘు సింబల్ వన్ లైక్ వన్, అన్ని హ్రస్వాక్షరాలు, అచ్చులో ఉన్న హ్రస్వాక్షరాలు కావచ్చు, గుణింతాల్లో ఉన్న హ్రస్వాక్షరాలు కావచ్చు, ద్విత్వాక్షరాల్లో ఉన్నటువంటి షార్ట్ లెటర్స్, సంయుక్తాక్షరాల్లో ఉన్నటువంటి షార్ట్ లెటర్స్, పుట్టాక్షరాలు, సంశ్లేషాక్షరాల్లో ఉన్నటువంటి షార్ట్ లెటర్స్, వెరీ వెరీ ఈజీ. అదేవిధంగా గురువుని ఎలా గుర్తించాలి, గురువు లైక్ యూ సింబల్తో గుర్తిస్తాము, ఆంగ్లాక్షరం యూ సింబల్తో. అన్ని దీర్ఘాలతో కూడినటువంటి అచ్చులు, గుణింతాలు, ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకి మనం గురువుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్ణ బిందువుతో కలిపి వచ్చినటువంటి అక్షరాలు, పుల్లక్షరాలు, ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకు ముందు ఉన్నటువంటి అక్షరాలు. ఇప్పుడు మీకు ఛందస్సులో మెయిన్ పార్ట్ లఘువు గురువు ఎలా గుర్తించాలి అక్షరాల స్వభావాన్ని బట్టి అనే విషయం మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కొన్ని ఉదాహరణని నేర్చుకుందాము. ఆల్రెడీ లఘువు ఎలా గుర్తించాలో మీకు అర్థమైంది, గురువు ఎలా గుర్తించాలో మనము చెప్పుకున్నాం ఇందాక క్లూస్. ఇప్పుడు మొట్టమొదట చూడండి, కందులు. కందులు అని చూసినప్పుడు మొట్టమొదటి అక్షరం సున్నాతో కలిపి వచ్చింది. ఇందాక చెప్పుకున్నాం మనము సున్నాతో కలిపి వస్తే ఏం గుర్తించుకోవాలని, గురువు. నెక్స్ట్ దు షార్ట్ లెటర్, గుణింతంలో షార్ట్ లెటర్, దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నెక్స్ట్ది దీర్ఘం లేదు కాబట్టి లఘువు. వెరీ సింపుల్, ఫస్ట్ వన్ అయిపోయింది మనకి. అయితే ఇది ఏ గణము అనేది మనము కమింగ్ వీడియోలో చూస్తాం. ప్రజెంట్ అయితే కనుక మీరు కేవలం లఘువు గురువు నేను గుర్తించగలటం వచ్చిందా నాకు అనే విషయం మాత్రమే చూసుకోవాలి. రెండో దాంట్లో చూడండి ఆర్యుడు,
దీర్ఘం కాబట్టి గురువు. ర్యు షార్ట్ లెటర్ అనేది రెండు రకాలుగా గురువైంది, ఒకటి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు, అదేవిధంగా ఆ దీర్ఘం కూడా కాబట్టి అది గురువైంది. ర్యు షార్ట్ లెటర్ కాబట్టి లఘువు, డు దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నెక్స్ట్ మీరు చూస్తే కనుక థర్డ్ వన్ ఎచ్చటన్ ఏ చ టన్ ఎప్పుడు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మీరు లఘువు గురువు గురించేటప్పుడు దాని ఎక్కడైనా సంయుక్తాక్షరం ఉందా, ద్విత్వాక్షరం ఉందా, పుల్లక్షరం ఉందా, ఫస్టే ఒక అవగాహనకు వచ్చేసేయాలి. ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువే, కానీ పక్కన ద్విత్వాక్షరం వచ్చింది. మనకి క్లూ ఏంటి, గురువు ఎలా గుర్తిస్తాము, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు. కాబట్టి ఏ ఏమైంది ఇప్పుడు గురువు అయింది. ఏ గురువు, చ చ ప్లస్ చ ద్విత్వాక్షరం అది, కానీ దానికి హ్రస్వం అంటే తలకట్టు మాత్రమే ఉంది, దీర్ఘం లేదు కాబట్టి లఘువు. టన్ పుల్లక్షరం కాబట్టి గురువు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, క దీర్ఘం లేదు కాబట్టి లఘువు షార్ట్ లెటర్, రు దీర్ఘం లేదు కాబట్టి లఘువు, ఉ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, నలత న షార్ట్ లెటర్ పుట్టక్షరం లఘువు, ల పుట్టక్షరం దీర్ఘం లేదు లఘువు, త పుట్టక్షరం దీర్ఘం లేదు లఘువు. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూస్తే కనుక శతాబ్దము, స దీర్ఘం లేదు కాబట్టి లఘువు. క్రాస్ ఎగ్జామిన్ చేసుకోండి అని చెప్పాను, పక్కన ఏమైనా ద్విత్వ సంయుక్త ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సాకి పక్కన అట్లాంటిది ఏమీ లేదు కాబట్టి సింపుల్గా పెట్టేసుకుంటారు, ఇది షార్ట్ లెటర్ దీర్ఘం లేదు లఘువు. నెక్స్ట్ దీర్ఘం ఉంది తా గురువు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇది ఇంకో రకంగా కూడా గురువైంది. ఎలా అయింది, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, త దీర్ఘం ఉంది కాబట్టి గురువు, అదేవిధంగా ధాకి ముందు వచ్చిన అక్షరం కాబట్టి గురువు. ఇలా రెండు రకాలుగా అది గురువైంది. మళ్ళీ థర్డ్ లెటర్ ధా వచ్చేటప్పటికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు, ము దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నెక్స్ట్ సెవెంత్ లోకి రండి, దుర్భేద్యము, దు అది దీర్ఘం లేదు కానీ దాని పక్కన మనకి సంయుక్త అక్షరం కనిపిస్తుంది, రా ప్లస్ భ భే అనే అక్షరం కనిపిస్తుంది. కాబట్టి వెంటనే మనం అక్కడ గురువు పెట్టుకోవాలి. అకార్డింగ్ టు క్లూ ప్రకారం మనకి గురువు ఎలా గుర్తించాలో మనం నేర్చుకున్నాం కదా, దాని ప్రకారం. నెక్స్ట్ భే దీర్ఘం ఉంది గురువు, ధ్య అక్కడ మనకి దీర్ఘం లేదు లఘువు. భే చూసారా, మళ్ళీ రెండు రకాలుగా అది గురువైంది, ఒకటి దీర్ఘం ఉంది ప్లస్ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా, ఆ విధంగా అది రెండు రకాలుగా గురువైంది. నెక్స్ట్ ధ్య దీర్ఘం లేదు కాబట్టి లఘువు, ము దీర్ఘం లేదు కాబట్టి లఘువు. నెక్స్ట్ ఎయిత్కి వచ్చేస్తే కనుక మౌనము, మౌ దీర్ఘంతో కూడిన లెటర్ కాబట్టి మనకి గురువు, నా దీర్ఘం లేదు లఘువు, దీర్ఘం లేదు లఘువు. నెక్స్ట్ నైన్త్ వన్, రెండింటికి దీర్ఘాలు లేవు కాబట్టి షార్ట్ లెటర్స్ కాబట్టి ఒక మాత్ర కాలంలో పలికే కాబట్టి మనము లఘువుగా గుర్తించాము. ఇంత సింపుల్గా లఘువు గురువుల్ని మనం గుర్తించుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే చేసేటప్పుడు జస్ట్ ఆ ఒకటి రెండు నైన్త్ వరకు కూడా మీరు పదాలను రాసుకుని మీ అంతటా మీరు గుర్తించగలుగుతున్నారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా పదాలను చూసినప్పుడు ఏ పదమైనా కావచ్చు, మీరు మార్కెట్కి వెళ్ళారు లేదా ఏదైనా పుస్తకం చదువుతున్నారు, ఏదైనా ఒక చిన్న చిన్న పదాలు తీసుకొని నేను ఇది లఘువు గురువుగా గుర్తించగలనా అనేది మీకు మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి, మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి. అప్పుడు మీరు లఘువు గురువు ఈజీగా గుర్తించడం మీకు వచ్చేసిందా, తర్వాత గణాలు పద్య లక్షణాల గురించి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అసలు వేదాలు అంటే ఏమిటి, వేదాంగాల్లోని ఒక శాస్త్రమే ఛందశాస్త్రం అని మీరు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఛందశాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక పద్యాలను ఆహ్లాదంగా ఆకర్షణీయంగా ఒక నియమబద్ధంగా చెప్పడానికి ఈ ఛందశాస్త్రం ఉపయోగపడుతుందని మనకు అర్థమైంది. అంతేకాకుండా ఛందశాస్త్రంలో మెయిన్ ఇంపార్టెంట్ గురువు లఘువులను గుర్తించడం. ఈరోజు ఈ వీడియోలో మీరు గురువు లఘువుని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించారు. ఇంకా మరుసటి వీడియోలో గణాలను ఎలా గుర్తించాలి, భగనం అంటే ఏంటి, నగనం అంటే ఏంటి, జగనం అంటే ఏంటి, ఇవన్నిటి విషయాలతో కూడినటువంటి సూత్రము మొట్టమొదటి పద్య లక్షణంతో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలుగు గ్రామర్కు సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ కానీ సందేహాలు కానీ లేదా ఇంకే ఏ విషయం ఏదైనా వీడియో కావాలి అంటే కనుక నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు వీలైనంత వరకు నేను మీరు అడిగిన దాన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.